ఒక్కసారి ఇంకొకసారి ఆ కాళ్ళు చిరుతల్లా పరిగెడితే చాలు, ఆ వేగం ప్రత్యర్థంలో ఉక్కిరి బిక్కిరి చేస్తే చాలు. అదే పనిగా గోల్ పోస్ట్పై దాడి చేస్తుంటే, అభిమానుల గోలతో స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంటే, తన దేశపు 36 ఏళ్ల కరువును తన 16 ఏళ్ల కలను నెరవేర్చుకుంటుంటే, గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే బిరుదుతో ప్రపంచమంతా కీర్తిస్తుంటే, వాహ్, ఇలాంటి ఓ కెరియర్ హైర్లో రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఎంతమంది ఫుట్బాలర్లకు ఉంటుంది చెప్పండి. అలాంటి రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ అవకాశం ముంగిట నిలిచాడు ఈ జెర్సీ నంబర్ 10 ఆటగాడు, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ. క్రొయేషియాపై 3-0 తేడాతో గెలిచి ఫైనల్స్కు దూసుకువెళ్ళింది అర్జెంటీనా జట్టు. సెమీస్ అయిన వెంటనే మాట్లాడిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ అర్జెంటీనా తరపున తను ఆడబోయే ఆఖరి మ్యాచ్ ఈ సీజన్ ఫైనల్ అని చెప్పాడు. దాని తర్వాత రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసినదే. ఈసారి వరల్డ్ కప్ గెలిచినా గెలవకపోయినా మెస్సీ రిటైర్ అయిపోతాడని ఫుట్బాల్ ప్రపంచం అంతా ముందే అంచనా వేసింది. ఎందుకంటే 4 ఏళ్ల తర్వాత జరిగే తర్వాతి ప్రపంచ కప్లో మెస్సీ ఆడడం అనేది చాలా కష్టం కాబట్టి, సో ఆఖరి ప్రపంచ కప్ ఆడుతున్న మెస్సీ ఎలా అయినా జట్టును విజేతగా నిలపాలని కోరుకొని అర్జెంటీనా టీం ఫ్యాన్ లేడు. ఇప్పటిదాకా అన్నీ అనుకున్నట్టుగా, ఇంకా చెప్పాలంటే అనుకున్న దానికన్నా చాలా బాగా జరుగుతూ వచ్చాయి. అర్జెంటీనా జట్టు పరంగా చూసుకుంటే ఫైనల్స్ దాకా సాగిన జర్నీ సూపర్బ్ అనే చెప్పుకోవాలి. తన కెరియర్లో 5వ ప్రపంచ కప్ ఆడుతున్న లియోనెల్ మెస్సీ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ వరల్డ్ కప్లో. ఇప్పటిదాకా సెమీస్లో మ్యాచ్ ద్వారా 2 రికార్డులు సాధించాడు. అర్జెంటీనా తరపున ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటిదాకా వరల్డ్ కప్లో 11 గోల్స్ కొట్టాడు. 2006, 10, 14, 18, 22 టోర్నీల్లో మెస్సీ ఆడాడు. ఎక్కువ వరల్డ్ కప్ మ్యాచెస్ ఆడిన ఆటగాడిగా కూడా మెస్సీ నిలిచాడు. సెమీస్తో కలుపుకొని 25 మ్యాచెస్ ఆడాడు ఇప్పటిదాకా ఫీఫా వరల్డ్ కప్లో. ఇక ఈ వరల్డ్ కప్ మెస్సీ బెస్ట్ ఎందుకంటారా, ఈ టోర్నీ ప్రారంభానికి ముందు 4 ప్రపంచ కప్పుల్లో కలిసి మెస్సీ చేసిన గోల్స్ 6. ఈ ఒక్క కప్పులోనే సెమీస్ దాకా చూసుకుంటే 5 గోల్స్ చేశాడు. క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. గోల్స్ నెంబర్ ఒకటే కాదు, పర్ఫార్మెన్స్ పరంగా ఎంత బెస్టో చెప్పడానికి ఇంకో విషయం కూడా చెప్తా. ఈ వరల్డ్ కప్ ముందు వరకు నాకౌట్ మ్యాచెస్లో మెస్సీ ఎప్పుడు గోల్ చేయలేకపోయాడు. నాకౌట్స్ అంటే రౌండ్ 16 మ్యాచ్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్, ఇలా ఏదైనా సరే మెస్సీ ఎప్పుడూ గోల్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం ప్రతి నాకౌట్ మ్యాచ్లో మెస్సీ గోల్ చేశాడు. రౌండ్ 16లో ఆస్ట్రేలియాపై, క్వార్టర్స్లో నెదర్లాండ్స్పై ఓ పెనాల్టీ, సెమీస్లో క్రొయేషియాపై మరో పెనాల్టీ, ఇలా ప్రతి నాకౌట్ మ్యాచ్లోనూ మెస్సీ గోల్ చేశాడు. సో ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా 1986 తర్వాత అర్జెంటీనాకు తొలి ఫీఫా ప్రపంచ కప్ను మెస్సీ తీసుకొచ్చేందుకు కనిపిస్తున్న అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. జట్టుకు కప్పు తీసుకురావడం ఉన్న సంగతి పక్కన పెడితే మెస్సీ ఓ అరుదాతి అరుదైన రికార్డును కూడా సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో మెస్సీతో పాటు ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే కూడా 5 గోల్స్ సాధించాడు. సో ఇద్దరు సమానంగా ఉన్నారు. మెస్సీ కనుక ఫైనల్ ముగిసేసరికి అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగితే గోల్డెన్ బూట్ దక్కించుకోవచ్చు. ఆ క్రమంలోనే జట్టును ఛాంపియన్గా కూడా నిలబెడితే టోర్నమెంట్లో ఉత్తమ ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డు కూడా మెస్సీ సొంతం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో జట్టును గెలిపించి గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ సొంతం చేసుకుంటే ఒకే ప్రపంచ కప్లో ఈ 3 సాధించిన అరుదైన ఘనత సొంతం చేసుకుంటాడు లియోనెల్ మెస్సీ. కానీ అతనికి ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే నుంచే ప్రధాన పోటీ ఉంది. ఈ 3 ఒకే ఏడాది సొంతం చేసుకున్నది ఇప్పటిదాకా ఇద్దరే. అందులోనూ ఆఖరిసారి 1982లో ఈ ఫీట్ సాధించాడు ఇటాలియన్ ఆటగాడు పాలో రోసి. ఇప్పటిదాకా 18 సార్లు వరల్డ్ కప్ ఆడిన అర్జెంటీనా 1978, 1986లో ఛాంపియన్గా నిలిచింది. 2014లో ఫైనల్స్ దాకా వచ్చిన మెస్సీ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది. జట్టుకు ముచ్చటగా 3వ కప్ సాధించి పెట్టి తన కెరియర్కు ఘనమైన ముగింపు ఇవ్వాలని మెస్సీ కోరుకుంటాడనడంలో సందేహమే లేదు. Thank you.